వేములవాడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి అమ్మవారి దిష్టి కుంభ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికి శాల్వతో సన్మానించి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో ప్రతి ఆషాఢ మాసంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే దిష్టి కుంభ కార్యక్రమంలో బ్రాహ్మణులచే ఒక వేద మంత్రంలో ఒక పూజా కార్యక్రమం ఆనవాదిగా చేస్తున్నందుకు ఈ పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండి అమ్మవారి దీవెనలు అన్ని కుటుంబాలపై ఉంచి ఆరోగ్యంగా ఉండి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని నా అందరి తరఫున మీరు ఇలాంటి కార్యక్రమాలు పూజలు చేస్తున్న సందర్భంగా మీ ప్రతి ఒక్కరికి వైశ్య సంఘం అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మా తరఫున, మనందరి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున వైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాలని నిర్వహిస్తున్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దిష్టి కుంభాన్ని ఈ కార్యక్రమం చేసి దిష్టి లక్ష్మీవారి దృష్టి చేసిన తర్వాత ప్రజలందరూ కూడా బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ మరే సౌభాగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా వారు చేయడము, దీని తర్వాత అందరూ కూడా బియ్యం చూడు కానీ ఇతర కార్యక్రమం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి శ్రీనివాస్ గారు కానీ, భూపాల్ గారు కానీ, శ్రీనివాస్ గారు అందరూ కూడా ఒక సంఘం తరఫున మరి ఆహ్వానించడము, మరి బీఆర్ఎస్ తరఫున నాయకుడు మహారెడ్డి, లేదంటే కుమార్ శ్రీను, అనుకే గారు, శ్రీనివాస్ గారు, మండల రవి గారు అందరూ కూడా మరి వచ్చి ఇందులో పాలను పంచుకునే అవకాశాన్ని ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా మా కృష్ణ వారందరూ ధన్యవాదం చేస్తున్నారు. అందరూ సుఖ సంతోషంతో మరి ఆయుర్ ఆశతో ఉండాలని అమ్మవారికి ప్రార్థిస్తాం.